నిమ్మకాయలకు మార్కెట్లో ధర లేక రైతులు నిమ్మ తోటలు నరికి వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు। దెంతులూరు మండలంలోని వేగవరం గోపన్నపాలెం సోమవరపాడు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిమ్మ రైతులు పర్యటించి నిమ్మ తోటలను పరిశీలించారు। ధర లేక చెట్లకే పంటి రాలిపోతున్న నిమ్మకాయలను నరికి వేస్తున్న తోటలను పరిశీలించి నష్టాల వివరాలను రైతులను అడిగి సేకరించారు। ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేసి నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్లో ధర లేక నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు। కిలో నిమ్మకాయలకు రైతుకు కేవలం 3 రూపాయలు మాత్రమే ధర రావడంతో కోత కూలీ రవాణా ఖర్చులు కూడా రావడం లేదన్నారు। కౌలుతో కలుపుకొని ఎకరంకు 140,000 పైగా పెట్టుబడి అవుతుంటే 40,000 రూపాయలు కూడా ఆదాయం రావడం లేదని ఎకరాకు నిమ్మ రైతులు లక్షకు పైగా నష్టపోతున్నారని చెప్పారు। ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేసి కిలో నిమ్మకాయలు 30 రూపాయల ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు। పేరు శలార్ ధర్మారావు అండి, దెందులూరు మండలం ఏగవరం। అయితే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ కరోనా గురించి ఈ నిమ్మ తోట శుభ్రంగా రేట్ లేక ఈ కూలీల ఖర్చు కూడా రావట్లేదండి। పోయినసారి దెబ్బతిన్నాం, ఈ సంవత్సరం కూడా రేట్ లేదు, మరి ఈ సంవత్సరం ఇలాగే తోటలో తీసేయవలసి వస్తుంది। ఏంటి ఎకరానికి ఎరువు దోలాలన్నా పాదులు చేయాలన్నా ఈ కంప తీయాలన్నా 50,000 దగ్గర దగ్గర అవుతుందండి ఒక ఎకరానికి వచ్చి। మరి ఇప్పుడు 5 సంవత్సరాలు కాపుకొచ్చాక ఈ తోట తీసేయాలంటే మరి ఒక ఎకరం పొలం అమ్మేయాలండి, ఇవాళ నిమ్మ తోట తీసేస్తామంటే ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టామండి 5 సంవత్సరం బట్టి? ఇప్పుడు ఈ కాపుకొచ్చాక తీసేయాలంటే మరి 50,000 ఖర్చు అవుతుంది అంతేకాబట్టి అందుకని ప్రభుత్వాన్ని కొంచెం మమ్మల్ని నిమ్మ రైతులను ఆదుకోవాలని గిట్టుబాటు ధర 30 రూపాయలు కల్పించాలని కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం వేగవరం గోపన్నపాలెం తదితర గ్రామాల్లో ఇవాళ రైతు సంఘంగా పర్యటించి నిమ్మ తోటల్ని పరిశీలించడం జరిగింది। ఇవాళ నిమ్మకాయలకి కనీసమైన ధర లేకపోవడం వల్ల కోత కూలీ ఖర్చులు కూడా రాకపోవడం వల్ల నిమ్మకాయలు కొయ్యకుండా అట్లా వదిలేయడంతో ఇవాళ తోటల్లోనే నిమ్మకాయలు చెట్లకు పండి రాలిపోతూ ఉన్నాయి, ఎండిపోతూ ఉన్నాయి, కుళ్ళిపోతూ ఉన్న పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో కనబడతా ఉంది। ఒక రకంగా ఇక్కడ పరిస్థితి చూస్తే నిమ్మ రైతుల కన్నీటి చెమ్మ వస్తూ ఉన్నది, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు। ఇవాళ 50 కేజీల బస్తా నిమ్మకాయలు కోసి మార్కెట్కి తీసుకెళ్ళడానికి రైతుకి 400 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది। అయితే నిన్న మార్కెట్లో కిలో నిమ్మకాయలకి 3 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది, అంటే 50 కేజీల బస్తాకి 150 రూపాయలు ధర। అందులో కూడా వ్యాపారుల కమిషను అక్కడ దింపుడు కూలి ఖర్చు తీసేస్తే రైతు చేతికి 125 రూపాయలు వచ్చింది, అంటే దాదాపు 275 రూపాయలు పైగా రైతులు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి। అంటే పంటకు పెట్టిన పెట్టుబడి సంఖ్య అలా ఉంచితే ఇవాళ రైతులు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది। ఇవాళ ఎకరా నిమ్మ తోట కౌలుతో కలుపుకుని దాదాపు 140,000 నుంచి 150,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది, మరి కౌలు మిగిలిపోయే పెట్టిన పెట్టుబడి రాకపోయే ఇవాళ ఎదురు పెట్టుబడి పెట్టి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది। గత సంవత్సరం కూడా కరోనా లాక్డౌన్ వల్ల నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు, ఈ సంవత్సరం కూడా అదే తరహాలో నిమ్మ రైతులు కర్ఫ్యూలు లాక్డౌన్ వల్ల ఎగుమతులు లేవనే పేరుతో వ్యాపారాలు కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్న పరిస్థితి ఉన్నది। ఇవాళ నిమ్మ పంట చేతికి రావాలంటే కోత కొయ్యాలంటే 5 ఏళ్ళు తోటలు పెంచాలి, అట్లా పెంచిన తోటల్ని ఏ చేతులతో అయితే పెంచారో అయ్యే చేతులతోటి ఇవాళ నరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది। ఇవాళ వేగవరంలోనే అనేక మంది నిమ్మ రైతులు తమ తోటలను తొలగించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది। ఇవాళ ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్ళినా ఇంతవరకు కనీసమైన స్పందన కూడా ప్రభుత్వం వైపు నుంచి లేదు।